హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? నేను మీ వహీద. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ చిన్నమ్మ చేతి వంటలు. సండే వచ్చేసింది కదండి, మరి ఈరోజు మనం అందరం ఇంట్లో సింపుల్గా ఎన్నో డిషెస్ రెడీ చేసేసుకుంటాం కదా, అలాంటిదే ఈరోజు మనం ఒక రైస్ ఐటమ్ని రెడీ చేసేసుకుందాము. చాలా తక్కువ టైంలో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం అప్పటికప్పుడు పులావ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మీకు సింపుల్గా ఈ పులావ్ని నేను చేసి చూపిస్తాను. నేను 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను. మీరు ఎంత తీసుకుంటే దానికి తగ్గట్టు వాటర్ వేసుకోండి. రైస్ కుక్కర్లో చేసుకోవాలి అనుకునే వాళ్ళు రైస్ కుక్కర్లో చేసుకోండి, లేదా ఎలక్ట్రిక్ కుక్కర్ అయినా పర్లేదు. నేను ఎలక్ట్రిక్ కుక్కర్లో చేస్తున్నా ఈరోజు. నేను తీసుకున్న 3 గ్లాసుల రైస్కి 4.5 గ్లాసులు వాటర్ వేసేసుకున్నాను శుభ్రంగా కడిగి. ఆ తర్వాత కొత్తిమీర, కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. 1 గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. అలాగే పుదీనా, 1 గుప్పెడు పుదీనా వేసేసుకోండి. టమాటాలు, 2 టమాటాలని నిలువుగా కట్ చేసుకొని వీటిని కూడా ఇందులో వేసేసుకుందాము. అలాగే 1 ఉల్లిపాయని ఇలా నిలువుగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోండి. పచ్చిమిర్చిని కూడా ఇందులో ఇలా వేసేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోండి. అలాగే కొన్ని స్పైసీస్, చెక్క, లవంగ, యాలకులు, 1 స్టార్ పువ్వు, కొంచెం షాజీరా మనం పలావ్లో వేసుకుని ఈ స్పైసీస్ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను, మీ రుచికి సరిపడా మీరు యాడ్ చేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేశాను. నిమ్మరసం, 1 కాయని నిమ్మరసం తీసుకొని ఈ నిమ్మరసాన్ని కూడా ఇందులో యాడ్ చేసేద్దాము. నెయ్యి తీసుకోండి, మీ ఇష్టం, మీకు నెయ్యి ఎంత కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. నేను 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను, ఇందులోనే యాడ్ చేసేద్దాము. అలాగే కొంచెం ఆయిల్ వేసుకోండి, 5 టేబుల్ స్పూన్స్ అయినా ఆయిల్ వేసేసుకోండి. డైరెక్ట్గా ఇట్లా ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్నాము. ఈ రైస్కి ఇదంతా పట్టేటట్టు కలిపి, మీరు రైస్ కుక్కర్ అయితే విజిల్స్ 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోండి, లేదా ఎలక్ట్రిక్ కుక్కర్ అయితే ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి నేను ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేస్తాను. మనకి 15 మినిట్స్లో దానిపైన చేసేసుకొని చక్కగా మనకి పలావ్ రైస్ రెడీ అయిపోతుంది. ఈలోపు మనం కర్రీని కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సండే వస్తే ఇలా అప్పటికప్పుడు మీరు త్వరగా చేసేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చేసేసుకోండి. మీదే లేదా ఏదైనా కొంచెం అల్లం పేస్ట్ అవి ఉన్నాయనుకోండి, డైరెక్ట్గా రైస్లో ఇలా వేసేసుకొని పెట్టేసేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని నేను రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. నేను రైస్ కుక్కర్లో ఇప్పుడు ఈ రైస్ని పెట్టేశాను చూడండి. మూత పెట్టేసి 15 మినిట్స్ దాన్ని పెట్టి, ఇక్కడ మెను ఉంటుంది, మెను ప్రెస్ చేసుకుంటే మనకి ఆప్షన్స్ ఉన్నాయి. 1 రైస్, నేను 1 పెట్టేశాను రైస్కి. ఇలా మూత పెట్టేసి 1లో పెట్టేసేయండి. చక్కగా రెడీ అయిపోతుంది. 15 మినిట్స్ తర్వాత మనకి రైస్ రెడీగా ఉంటుంది. ఇది 1లో కుక్ అయిపోతుంది. సరే, 15 మినిట్స్ అయిపోయి మనకి కీప్ వామ్లోకి వెళ్ళిపోయిందంటే రైస్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మూత తీసి రైస్ ఎలా ఉందో చూద్దాము. ఆవిరంతా పోయాక తీసుకోండి. చూసారా, చక్కగా మనం ఏమి ఫ్రై చేయకుండానే పొడి పొడిగా రైస్, మనకి పలావ్ రైస్ రెడీ అయిపోయింది. అప్పటికప్పుడు తినాలనుకుంటే ఇలా చేసేసుకోండి, మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుద్ది. మరీ ఎక్కువ మసాలా కాకుండా ఈ సమ్మర్ కదా, లైట్ మసాలాతో ఇలా చేసేసుకోండి. ఎన్నిసార్లు తిన్నా ప్రాబ్లం అనేది ఉండదు. లైట్ మసాలా వేసుకొని లైట్గా మనం ఆనియన్, టమాటా ఇవన్నీ వేసి ప్రిపేర్ చేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఉట్టిగా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాము. సరే కదండి, సింపుల్గా కుక్కర్లో మనం పులావ్ రైస్ రెడీ చేసేసుకున్నాము. మనకి రైస్ రెడీ అయ్యేలోపు కర్రీ చేసేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, అలాగే రైతా కూడా రెడీ చేసేసుకోవచ్చు. మనకి రైస్తో పని లేకుండా దానిపైన చేసేసుకుంటుంది. మరి చాలా సింపుల్గా మీకు కూడా ఈరోజు వీడియో నచ్చింది కదా, మీరు కూడా ఇంట్లో రైస్ కుక్కర్లు ఇలా ట్రై చేసేయండి. కరెక్ట్ కొలతలతో వాటర్ వేసి చక్కగా ఇలా ప్రిపేర్ చేయండి. మీకు కూడా రైస్ ఇలాగే చక్కగా పొడి పొడిగా, చూసారా ఎంత బాగా వచ్చిందో రైస్, మీ అందరికి కూడా తప్పకుండా ఇలాగే వస్తుంది. మీ అందరికీ ఈ వీడియో కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని కూడా ప్రెస్ చేసేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.